జీ తెలుగు ఛానల్లో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉన్న సీరియల్ రాధమ్మ కూతురు. ఈ సీరియల్లో నటిస్తున్న అరవింద్ తన అందంతో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో మంచి పేరుతో పాటు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. ఈ వీడియోలో మనం అరవింద్ రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అరవింద్ అసలు పేరు గోకుల్ మీనన్. ఆగస్టు 2న గోకుల్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించాడు. గోకుల్ పుట్టి పెరిగిందంతా చెన్నైలో. ఆయన గోకుల్ మలయాళీ ఫ్యామిలీకి చెందినవాడు. గోకుల్ ఫ్యామిలీ అంతా ఎప్పుడో కేరళ నుంచి చెన్నై వచ్చి సెటిల్ అయ్యారు. గోకుల్ తన స్టడీస్నంతా చెన్నైలోనే పూర్తి చేశాడు. చదువు విషయానికి వస్తే గోకుల్ బీటెక్లో ఐటీని కంప్లీట్ చేశాడు. నాన్న పేరు ఉమామహేశ్వరన్, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారు. అమ్మ పేరు జయప్రద, ఈమె హౌస్ వైఫ్. గోకుల్కి ఒక బ్రదర్ ఉన్నారు. చిన్నతనం నుంచే గోకుల్కి నటన అంటే చాలా ఇష్టం. యాక్టర్ అవ్వాలనే పట్టుదలతో కాలేజ్ చదువుతున్న టైంలోనే తన కెరియర్ని మోడల్గా స్టార్ట్ చేశాడు. పలు యాడ్స్లో గోకుల్ నటించాడు. బుల్లితెరపై నటించాలనే మక్కువతో సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. మొదటగా తమిళ్లో కళ్యాణమం కళ్యాణం అనే సీరియల్లో నటించాడు. ఇందులో నెగిటివ్ రోల్లో నటించి తమిళ ఆడియన్స్ని తన నటనతో మెప్పించాడు. తర్వాత స్టార్మా ఛానల్లో ప్రసారమైన జ్యోతి సీరియల్లో రీప్లేస్మెంట్ క్యారెక్టర్తో మొదటిసారిగా తెలుగు బుల్లితెరకి పరిచయమయ్యాడు. ప్రస్తుతం గోకుల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న రాధమ్మ కూతురు సీరియల్లో అరవింద్గా నటిస్తూ తన చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంటున్నాడు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక రాధమ్మ కూతురు సీరియల్లో గోకుల్ యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో గోకుల్ మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.